కామ్రేడ్లు కలిసికట్టుగా లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. సిపిఐఎం, సిపిఐలు పరస్పర సహకారం అందించుకోనున్నట్లు ఇరు పార్టీల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు ప్రకటించారు. కేంద్రంలో మోదీని గద్దెనెక్కించడమే లక్ష్యంగా జరుగుతున్న ఎన్నికల్లో లౌకిక శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఇరువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సిపిఐ, సిపిఎంల భేటీ అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. గతంలో చెరోదారి వెళ్లామని, ఈసారి సిపిఐ, సిపిఐఎం పరస్పర మద్దతులో లోక్సభ ఎన్నికల బరిలో దిగడం ఇరు పార్టీల అభ్యర్థులు, ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెంటలు పట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు సిపిఐఎం తమ్మినేని వీరభద్రం. ఒక స్థిరమైన రాజకీయ విధానం, ఒక స్థిరమైనటువంటి ప్రజాసేవ దృక్పథం, పార్టీ మార్పును అసహించుకునే ఒక నిబద్ధత ఉన్న వ్యక్తులు పార్టీలు వాళ్ళు కావాలి. నిజానికి అట్లాంటి పార్టీలు ఏమిటి అంటే, మేము ధైర్యంగా గర్వంగా చెప్పగలం, భారతదేశంలో అది ఎర్ర జెండాలు కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప ఈ లక్షణం ఉన్నవాళ్ళు ఇంకొక లేడు. వ్యక్తులు ఎక్కడన్నా ఒక బలహీనత ఉన్నాడు, ఏ పార్టీలోనే ఉండొచ్చు, వ్యక్తుల గురించి మాట్లాడలేదు. కానీ వ్యవస్థాగతంగా, పార్టీల పరంగా, సిద్ధాంతపరంగా, విధానాల పరంగా మార్పిళ్ల పట్ల లేక నిబద్ధతల పట్ల ఇంత స్పష్టమైన వైఖరి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో ఇంకొకటి లేదు. కాబట్టే ఈ రోజున కమ్యూనిస్టులను గుర్తించమని తెలంగాణ ప్రజానీకం విజ్ఞప్తి చేస్తున్నాం. నిజమే, వాళ్ళ కమ్యూనిస్టులు మేము బలహీనంగా ఉన్నాం, కమ్యూనిస్టులు బలహీనపడ్డారని కొంతమంది అనొచ్చు. కానీ మేమనేది ఏంటంటే, ఈ దేశానికి ఈనాటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు అవసరం ఉంది, కమ్యూనిస్ట్ ఉద్యమాలు అవసరం ఉంది, వీళ్ళ ప్రత్యామ్నాయ విధానాలు అవసరం ఉంది. అది మేము గతంలో ప్రచారం చేశాం. విద్యలో, వైద్యంలో, వ్యవసాయంలో, పరిశ్రమలో, సామాజిక న్యాయంలో, వీటన్నింటిలో ఈ బూజువా రాజకీయ పార్టీలు చెప్పే అన్ని విషయాల కంటే ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని, కొత్త దారిని తెలంగాణ ప్రజలకు చూపించడానికి ప్రయత్నం చేశాం. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలి ప్రజలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ రకమైన కొత్త దారిని ఎంచుకోవడానికి, స్థిరమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఓటు వేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడే చాడా గారు చెప్పినట్టుగా ఉభయ పార్టీల మధ్య కుదిరినటువంటి ఒప్పందం మేరకు అఫ్కోర్స్ మేము కొంత ఆలస్యం చేశాం, తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చెరోదారి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని సమీక్షించుకోవడానికి తిరిగి ఐక్యంగా సిపిఐ, సిపిఎం కలిసి ప్రజల ముందు కనపడడానికి జరిగిన చర్చల్లో కొంత ఆలస్యం జరిగిన మాట నిజమే. అయినా సరే చక్కటి నిర్ణయాన్ని మేము రాగలిగాం. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఆ మేరకు, మాకున్న శక్తి మేరకు ఈ రాష్ట్రంలో 4 పార్లమెంట్ స్థానాలు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఖమ్మం, నల్గొండ స్థానాల నుంచి సిపిఎం పార్టీ, అట్లాగే భువనగిరి, మహబూబాబాద్ నియోజకవర్గాలను సిపిఐ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఖమ్మం నామినేషన్ ఇప్పటికే పూర్తయింది. నల్గొండ నామినేషన్ 25వ తేదీ ఉంది. అట్లాగే మిగతా నామినేషన్లు కూడా కార్యక్రమం 25వ తేదీన లాస్ట్ డేట్ కాబట్టి ఉంటాయి. వీటన్నిటికీ ఉభయ పార్టీల తరఫున మేము హాజరవుతాం. కమ్యూనిస్ట్ అభ్యర్థులను గెలిపించమని ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తాం, కార్యకర్తలకు గెలిపిస్తాం. అదే రకంగా మిగతా నియోజకవర్గాల్లో ఎవరిని బలపరచాలి అనే సమస్య వచ్చినప్పుడు మేము ఉభయంగా చర్చించుకుంటాం. వీలైనంతవరకు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడానికి ఉభయం కలిసి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను బలపరచడానికి నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడైనా ఒకటి అరా సాధ్యం కాకపోతే అక్కడ పరిస్థితిని బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కూడా అప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచిస్తాం. ఈ రకమైనటువంటి ఐక్యతను సాధించడానికి రాష్ట్ర పార్టీలే కాకుండా కేంద్ర పార్టీలు కూడా, శ్రోవణ సుధాకర్ రెడ్డి గారు కానీ, ఏచూరి గారు కానీ, అక్కడ ఉన్న పొలిట్ బ్యూరో, కేంద్ర కార్యదర్శి వర్గాలు, వీళ్ళు కూడా మాకు సహకారాన్ని అందించినాయి. ఉభయ పార్టీల తరఫున కూడా ఆ కేంద్ర నాయకత్వాలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఈ విజ్ఞప్తిని, ఐక్య పిలుపును తెలంగాణ ప్రజలు ఆలకించాలని, కమ్యూనిస్టులకు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే పార్లమెంట్లో వామపక్షాల బలాన్ని పెంపొందించే విధంగా ఎన్నికల అనంతరం ఒక సెక్యులర్ గవర్నమెంట్ కేంద్రంలో ఏర్పడి ఈ బీజేపీ ప్రమాదం నుంచి భారత ప్రజానీకం విముక్తి చెందే విధంగా నిర్ణయం తీసుకోవాలి, మాకు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల కోసం పోరాడే పార్టీలుగా సిపిఐ, సిపిఐఎంలు కలిసి 4 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. తమ్మినేనితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం కలిసి 2 స్థానాలకు పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిపిఐ తరఫున
భువనగిరి అలాగే మహబూబాబాద్ రెండు స్థానాలు, సిపిఐఎం తరపున నల్లగొండ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోతూ ఉన్నాం. ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకొని ఓట్లు వేసుకోవడం, ఎన్నికల్లో వామపక్ష ప్రజాతంత్ర పగశీల శక్తులందరూ కూడా వామపక్ష సేవలస్ అందరినీ కూడా ఈ వామపక్షాలకి ఓట్లేసి గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టినట్టు అవుతారు. అందులో పార్లమెంటు అసెంబ్లీలో కమ్యూనిస్ట్ ఉండడం ద్వారా ప్రజాస్వామ్యం నిలబెట్టడం అనేది ఒక వెట్టుగా ఉంటుంది, ఒక చెక్కగా ఉంటుంది, ప్రశ్నించే గొంతుగా ఉంటుంది, ప్రజా సమస్యలు ప్రస్తావించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక మరి అందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.